ఇప్పుడు ఈ సంక్రాంతి పొలిటికల్ సంక్రాంతి కూడా, అంటే అందరూ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఈ పండగ వేళ బాగా బాగా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు, రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు పూర్తిగా ఏమంటారు పండగకే పరిమితం కాకుండా ఈ సంక్రాంతి నాడు, ఈ సంక్రాంతి సీజన్ రాజకీయాలతో కూడా ముడిపెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అటు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు తెచ్చేసి అంతగనక సెట్ చేసేస్తున్నారు. అండ్ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆ నేతృత్వంలోని విపక్ష కూటమి వాళ్ళ ఏమంటారు సీట్ల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ కసరత్తు ఇంకా అయితే మొదలవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సుదీర్ఘ కసరత్తు చేసి లిస్టు రెడీ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ లిస్టు కూడా మొదలవ్వలేదు. అసలు వాళ్ళ ఆ పని కూడా మొదలెట్టలే. ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారా అని చెప్పి వాళ్ళు అయితే కాచుకొని కూర్చున్నారు. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఏరే పార్టీ నుంచి ఎవరు వస్తారా అని చెప్పి మేము కాచు కూర్చోలేదు, వేరే పార్టీ వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారా అని చెప్పి వాళ్ళ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించుకోవడం కోసం మేమేమీ వేచి చూడలేదు, అంటే మా నాయకుడు ఏమీ వేచి చూడలేదు. మేము ఒక దగ్గర అభ్యర్థిని నిలబెడితే మా ఆలోచన ప్రకారం ప్రతిపక్షాలు కూడా నడిచే విధంగా జగన్ ప్రణాళిక ఉంటుంది, జగన్ ఆలోచన ఉంటుంది, జగన్ ప్లానింగ్ ఉంటుంది. సో ఒక ఏమంటారు ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తాను చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూసి సీట్ల ఎంపికలో తాను చూపిస్తున్న బ్యాలెన్సింగ్ను చూసి అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని విపక్ష కూటమి కూడా తప్పక జగన్ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ఒక నాయకుడిగా ఇంతకు మించినటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు అన్నది వీళ్ళ భావన. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా అసభ్య పదజాలం వాడరు, హద్దు దాటి ఎప్పుడు పదప్రయోగం చేయరు, విశృంఖలత్వమైన ఆరోపణలు చేయరు. కనీసం ఒక్కటంటే ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ భాష వాడే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేయట్లే, ప్రభుత్వం నచ్చితేనే ఓటేయమని చెబుతూ ఉన్నారు, మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయమని చెప్తూ ఉన్నారు. ఇంత ఫెయిర్గా, ఇంత ధైర్యంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే తప్పదనుకోండి, బీసీలకు కూడా సామాజికంగా మెజారిటీ వర్గాలు ఉన్న వీళ్ళకు కూడా రాజకీయ వాటా కల్పించే విధంగా, అధికారంలో భాగస్వామ్యులను చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు డెఫినెట్లీ ఒక మంచి రెవల్యూషన్కి అయితే, ఒక ఏమంటారు ఒక మంచి మార్పుకైతే నాంది పలకబోతూ ఉన్నాయి. అండ్ అటు విపక్షాలు కూడా తప్పక జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావాల్సిన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా సరైన దారి చూపెడుతూ ఉన్నారు, సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థం చూపెడుతూ ఉన్నారు. ఆయన మాటల్లో కాదు చేతల్లో తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ద్వారా నిరూపిస్తూ ఉన్నారు. ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమైతే కలరెగరేసుకుంటున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించుకుంటూ అందులోనే సంక్రాంతి శుభాకాంక్షలతో పోస్టర్లు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి.